మీరు కొత్త బైక్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే ఈ వీడియో మీకోసమే ఇంత చేయడం అయితే జరుగుతుంది. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకి 2020 నాటికి ఏప్రిల్ 1వ తారీఖుకి Bs6 ఇంజిన్తో కూడిన మోడల్స్ గల బైక్స్ రాబోతున్నాయి. అంటే మన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము Bs6తో పరిమాణంతో ఉన్న బైక్స్ మాత్రమే రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ చేసింది. సో అన్ని కంపెనీలు, ఇటు హీరో కానీ, యమహా కానీ, అలాగే బజాజ్ కానీ, ఇంకా టీవీఎస్, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, ప్రతి కంపెనీ కూడా 2020 ఏప్రిల్ 1వ తారీఖు నాటికి Bs6 ఇంజిన్తో ఉన్న బైక్స్ని తీసుకురాబోతుంది. అంటే ఇప్పుడున్న Bs4 ఇంజిన్లు అన్నీ కూడా ఈ లోపలనే అమ్మేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. సో అందుకనే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కూడా తగ్గిపోవడం జరిగింది. మీరు ఆల్రెడీ తీసుకోవడానికి షోరూంలో అడిగితే కనుక ప్రోడక్ట్ లేదనుకోవడం కష్టంగా, అంటే Bs4 ఇంజిన్లు ఎక్కడైతే సేల్స్ ఎక్కువ అవుతున్నాయో అక్కడికి పంపించడం అయితే జరుగుతుంది. సేల్స్ త్వరగా చేసుకోవడానికి అయితే కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయి. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసి, ఇప్పుడు మీరు బైక్ తీసుకోవాలనుకుంటే కనుక ఏ బైక్ తీసుకోవాలి, Bs4ఆ Bs6ఆ? సో నా అభిప్రాయం ప్రకారం అయితే Bs6 బైక్స్ తీసుకోవడమే మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే ఫుల్ అప్డేట్లో వస్తుంది ఆ బైక్లు. అంతేకాకుండా మీకు Bs6 అనేది పొల్యూషన్ అది కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి Bs6 బైక్స్ తీసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. అంటే Bs4 బైక్లు అయితే March 31 దాకా రిజిస్ట్రేషన్కి అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి April 1కి, అంటే 2020 April 1కి బైక్లు రిజిస్ట్రేషన్ చెయ్యరమాట, ఇన్వాయిస్ అనేది కొట్టరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలన్నీ కలిపి Bs4 ఇంజిన్ తయారు చేసే ప్రోడక్ట్ ఆఫ్ చేసేసి Bs6 తయారు చేయడం మొదలెట్టింది. అంటే ఇక్కడ నుంచి మనకి ప్రతి బైక్ కూడా Bs6తో వస్తుంది. అంటే ప్రతి కంపెనీ కూడా ప్రతి మోడల్ని కూడా Bs6 ఇంజిన్తో కలిగి ఉన్న బైకులు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, అందరూ ఇప్పుడు బైక్ అయితే తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో కొత్త వాళ్ళు, కొంతకాలం ఆగితే కనుక 2-3 నెలలు ఆగితే కనుక మీకు Bs6 మోడల్తో ఉన్న బైక్స్ అన్నీ దిగుతాయి. సో అప్పుడు మీరు అప్డేట్లో ఉన్న బైక్ తీసుకోవడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ Bs6 బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న బైకుల మీద చూసుకుంటే ఒక 10,000-50,000 ఎక్కువగానే అయితే విక్రయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పాత ప్రోడక్ట్ ఆఫ్ చేస్తారు, ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది, దానికి అయ్యే ఖర్చు ఎవరి మీద వేస్తారంటే మన మీద వేస్తారు. అది కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక 10,000-15,000 గురించి ఆలోచించుకోకుండా తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మంచి అప్డేట్లు అవుతుంది, కొత్త కొత్త అప్డేట్స్ తోటి కొత్త కొత్త మోడల్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి Bs6తో ఉన్న ప్రమాణాలతో ఉన్న బైక్ని తీసుకుంటే మంచిది. ఇంకొక విషయానికి వస్తే కనుక, ఒకవేళ లేదు బైక్ Bs4ఏ తీసుకుంటే బెస్ట్ అనుకుంటే కనుక Bs4 తీసుకోవచ్చు. అంటే 1-2 నెలలు ఆగితే కనుక, ఒకవేళ ప్రొడక్ట్ ఉండిపోతే కంపెనీల దగ్గర తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి మొన్న Bs3 నుంచి Bs4కి అప్డేట్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాన్ని తీసుకొస్తే అప్పుడు 20,000-30,000 కూడా బైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కంపెనీలన్నీ ముందుగా జాగ్రత్త పడ్డాయి. అప్పుడంటే సడన్గా చెప్పడం వల్ల ఇప్పుడు టైం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా అన్ని విక్రయాలు జరుగుతున్నాయి. ఇంకేస్ ఏదైనా జరిగి కొన్ని బళ్ళు అయితే ఉండిపోతే కనుక 1-3 నెలలు ఆగితే కనుక ఈ Bs4 బైక్స్ కూడా మనకి తక్కువకు లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అయిపోతే లభించకపోవచ్చు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ Bs4 బైక్ తీసుకోవాలనుకుంటే కనుక 1-3 నెలలు వెయిట్ చేస్తే కనుక తక్కువ దొరుకుతాయి. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఆ రేట్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ లేదు మన అప్డేట్లోనే ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే కనుక 1-2 నెలలు కానీ 3 నెలలు కానీ వెయిట్ చేస్తే కనుక మీకు Bs6 బైక్స్ వస్తాయి. సో ఈ Bs6 బైక్స్ ఫుల్ అప్డేట్లో ఉంటాయి కాబట్టి మీకు కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది, మంచి అప్డేట్లో ఉన్న బైక్ తీసుకుని. ఇప్పుడు బైక్ తీసుకున్న తర్వాత Bs6 మోడల్ అదే మోడల్ Bs6 ఇంజిన్ వచ్చి అప్డేట్లో వస్తుంటాయి, అప్పుడు కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది, అరే కొంచెం టైం ఆగి ఉంటే ఇంకా అప్డేట్లో ఉన్న బైక్ వద్దునే అనవసరంగా బైక్ తీసుకున్నా అన్న ఫీలింగ్ కూడా మీకు ఉంటుంది. సో అందుకని మీరందరూ ఒకసారి ఆలోచించుకొని ఈ ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మీ ఇష్టం. ఇకపోతే నా అభిప్రాయం ప్రకారం అయితే 1-2 నెలలు కానీ 3 నెలలు కానీ వెయిట్ చేస్తే కనుక Bs6తో ఉన్న ఇంజిన్తో ఉన్న బైక్స్ అయితే వస్తాయి. సో అప్పుడు ఆ బైక్స్ తీసుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. సో ఈ విషయం చాలామందికి తెలుసు, ఏప్రిల్ 1 నుంచి Bs6 అమల్లోకి రావడం ఉంది. తెలియలేని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఏమనుకుంటున్నారు, Bs6 తీసుకుందాం అనుకుంటున్నా, Bs4 తీసుకుందాం అనుకుంటున్నారు అన్నది నాకు ఏమందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, సీ యూ, బై బై, మీ శేషు.